आज आप नाज़रीन अवामुर्दीन न्यूज़ बुलेटिन पेश करने से पहले हदीस मुबारका पेश है। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जिसको अल्लाह ने उस जबान की शर से बचा लिया जो उसके दो जबड़ों के दरमियान है और उस शर्मगाह के शर से बचा लिया जो उसके दो पैरों के दरमियान, तो वो जन्नत में जाए। तिर्मिज़ी। श्री राम नवमी तकरीब के आगाज के मौके पर वजीर जंगलात व इंडोमेंट हिंदू वक्फ बोर्ड ए इंदिरा गन रेड्डी और रुकन असेंबली ताला अहमद और जी विठल रेड्डी ने कामुल देहात राम मंदिर पहुँच कर पूजा पाठ की और वहाँ आने वाले भक्तों से मुखातिब हुए। इस मौके पर MPP भैंसा संजय रेड्डी व दीगर TRS कायदीन और भक्तों की कसी तादाद मौजूद थी। శ్రీరామచంద్రుడు వారికి ఆయు ఆరోగ్యాన్ని, ఆ మినిస్టర్ గారికి ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఆయు ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి యొక్క భక్తులు కూడా ఇక్కడ గుళ్ళో రామచంద్రుడు ఆయు ఆరోగ్యాన్ని ప్రసాదించి జ్ఞాన మార్గంలో ఉండాలని కోరుకుంటూ అయ్యా మోహన స్వామి గారు, ఈరోజు మీరందరూ కూడా యజ్ఞ కార్యక్రమం జరిగింది అయిపోయిందా స్వామి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకు, గ్రామస్తులకు, పిల్లలకు, పెద్దలకు అందరూ కూడా భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మరి కోరడము. ఈ యొక్క దేవాలయము ఈ గ్రామస్తులే ఒక భక్తి శ్రద్ధలతో మరి చేసుకోవడం జరుగుతూ ఉంది. స్వర్గీయ గడ్డేల గారు ఉన్నప్పుడు చివరిగా ఈ దేవాలయంకు కామన్ గుడ్ ఫండ్ కింద నిధులు ఇచ్చినట్టు మా విట్టలరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆ వారు ఇచ్చింది చివరి ఆఖరి పని చెప్పి చెప్తా ఉన్నారు. గ్రామకవర్తము మరి ఇక్కడ ఈ గుడికి మరి ప్రభుత్వం తరపునప్పుడు నిధులు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా కాంట్రిబ్యూషన్ కట్టించారట, ఊరోళ్ళు గ్రామస్తులు కట్టిరు. అప్పటి ప్రతి సంవత్సరము మరి మీ అంత భక్తి శ్రద్ధలు ఇట్లా ఏ విధంగా అన్ని ఊళ్ళలు ఇట్లా ఉంటే నిజంగా చాలా తారమైపోతుంది. భక్తి భావన అనేది మనుషులకు తప్పకుండా ఉండాలి, అయితేనే మనకు ముక్తి మార్గం ఉంటుంది. భక్తి లేక ఏమి లేకుంటే కూడా మనకి ఏం జరుగుతుందో మన సమాజంలో తెలియకుండా ఉంటుంది. దేవాలయానికి వచ్చినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటాం, మనం అన్నీ మర్చిపోతాం. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది, ఇక్కడికి వచ్చిన మాత్రం ఏ సమస్య మనకు జ్ఞాపకం రాదు. మరి కేవలము దేవుడి పైననే మనము అక్కడ చూస్తూ దేవుణ్ణే మనం కొలుస్తూ చెప్పారు. ఒకటి చెప్పేది ఏంటంటే ఇక వేరే తాలూకా నేను తెలియదు, కానీ మన మొదలు తాలూకాను మాత్రం ఇంత ప్రతి ఇంటి వారు కూడా ఏ కుల మతం లేకుండా ప్రతి ఇంటి వారు కూడా ఇంత భక్తితో మరి ఈ రామాయణం సందర్భంగా మరి ఇతర పండుగల సందర్భంగా ఇటువంటి కార్యక్రమం చేయటం కేవలం కామూరు గ్రామం కానీ చెప్పటప్ప యువకులు, పెద్దలు, మహిళలు, పురుషులు అందరూ కూడా చేస్తారు పథకంలో. మరి అయితే ఇంకో విషయం చెప్పలే అన్న గారు, నేను చెప్తాను ఇక సారే విషయం సారి చెప్తారు సార్ కొడుతాను చెప్పండి, నేను చెప్పాలి. మన స్వర్గీయ కాక ఘటన గారి సమయంలో సార్ చెప్పాడు ఇప్పుడే చివరి పని ఈ దేవాలయానికి 4 లక్షలు మందు చేయటం. మన ఆ తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు జరిగింది. అయితే మన దేవాదాయ శాఖ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి గారు, మీకు తెలుసో తెలియదు కానీ మీకు మన పెద్దలకు తెలుసు, గ్రామ పెద్దలకు పోచమ్మ మహాలక్ష్మి టెంపుల్ కు ఆల్రెడీ ఒక 6 నెలల క్రితం తెలంగాణ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు హుకుమత్ అవామ్ కి ఫలాహ్ వ బహ్బూద్ కే లియే హమేషా కోషాం.
इसकी नदी मुल्क में नहीं मिलती। ये बात रुकने संभली तल अहमद उल जी विठल रेड्डी ने बासर मंडल की ग्राम पंचायत बिदरली के सरपंच एस दिगंबर विश्वनाथ पटेल नागनाथ पंडारी हमरुद्दीन प्रभाकर व दिगर कायदीन बासर सरपंच व विश्वनाथ पटेल की क्यादत में टीआरएस पार्टी में शमूलियत अख्तियार कर बादादा सरपंच एस दिगंबर विश्वनाथ पटेल ने भी बात की। जय तेलंगाना। इन्वाइट करते हैं, जिससे दिल से इन्वाइट करते हैं। నేను బిదిరల్లి సర్పంచ్, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సార్ ముంగట జాయిన్ మధురంలో జాయిన్ అయిన అందరు కలిసి గ్రామ పంచాయత్ బాడీ మెంబర్స్ విలేజర్స్ చిన్నలో పెద్దలు అందరు కలిసి టీఆర్ఎస్ పార్టీకి మజబూత్ చేసి మన గడెం నాగేష్ గారికి భారీ మెజారిటీతోనే గెలిపిస్తాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మంచిగా ఏజ్ చేస్తాం, మా ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో మంచి పని చేసి ఎమ్మెల్యే సార్ది మాది అందరిది మంచి పిల్లలు పేరు వెళ్ళడం విధంగా చేసి చూపిస్తాం। वोटर स्लिप आप तक ना पहुंचे तो आधार ले जाकर अपने कीमती वोट डालें। ये बात विष्णु प्रकाश बजाज साबिका कन्वीनर व सदर बीजेपी ने बताई। बादादा सीनियर बीजेपी कायद जय महेश ने भी बात करते हुए मुखातिब किया। इस मौके पर योगेश वर्मा नौजवान बीजेपी कायद व दीगर मौजूद थे। मुधोल विधानसभा के सभी मतदाताओं को नमस्कार। आपसे मैं गुजारिश करना चाहता हूं और विनती करना चाहता हूं, कल तारीख 11 को मतदान होने जा रहा है, तो मतदान का सही इस्तेमाल सही उपयोग कीजिए, हमारा मतदान सही डब्बे में डालने की कोशिश करिए। साथ ही साथ आपका मतदान मतदान सूची में या लिस्ट में नहीं है तो आपको मैं बताना चाहता हूं कि आप आधार कार्ड साथ में ले जाके 49A के तहत अपना वोट डालने के लिए डिमांड कर सकते हैं, वोट मांग सकते हैं, वोट डाल सकते हैं और अपना वोट का अधिकार पूरा कर सकते हैं। साथ ही साथ आज अगर हम सही आदमी को चुनकर सही पार्टी को वोट देना है और हमारे मत का पूरा उपयोग करना है। आज भारतीय जनता पार्टी मुधोल असेंबली के एवं आदिलाबाद जिले के सभी मतदाताओं को मैं बार बार विनती करता हूं कि ज़्यादा से ज़्यादा संख्या में अपना वोट का उपयोग कीजिए। सुबह 7 बजे वोटिंग शुरू होने वाली है, सवेरे समय पर जाइए, बाद में धूप होने वाली है तो 5 बजे तक वोटिंग का इंतज़ार नहीं करते, समय से पहले जाके अपना वोट का अधिकार कीजिए और वोट का अपना अधिकार है, वोट डालना एक सही देखिए तो एक न्याय है और एक अच्छा काम है, सामाजिक काम है और अपने देश की देश के लिए राष्ट्र के लिए उसकी उन्नति के लिए उसके विकास के लिए वोट डालना है, तो सही आदमी को चुनना है, तो ये निर्णय आपके हाथ में है। तो मैं आपसे सबसे बार बार यही कहना चाहूँगा कि अच्छे इंसान को काम करने वाले को और देश का विकास करने वाले को और देश की उन्नति विश्व में नाम ऊँचा करने वाला की भारत का भारत की रक्षा करने वाले का देश की रक्षा करने वाले ऐसे इंसान को चुने। जय श्री राम। रेप जगह एन देश राष्ट्र भविष्य में मारे एन देश अभिवृद्धि जरगा मन आकांक्ष नेरवे चिना बड़क बल वर्ग आशल मन चिगरी मन आधार अभी भारतीय जनता पार्टी आधार देश में एपड़े राजु नीतिवंतो बलवंतो अब देश उठी अवनीति पर्व अधर्म राजु को एद्रकोड़ा प्रयत्न इवला जगे एन अटी नीति की अवनीति की और धर्मा की अधर्मा की इवला जरगबे काबी प्रजलू आलोची इवा नीतिवंत।
आम उर्दू न्यूज़ बुलेटिन यहीं ख़त्म होता है, कल फिर मिलेंगे इसी वक्त, कल तक के लिए इजाज़त दीजिए इश्फाक अहमद। Thank you.